ఈ నది 2880 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. మన దేశంలో 707 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. టిబెట్లోని మానస సరోవరం వద్ద పుట్టి కాశ్మీర్ గుండా లడక్ మరియు జస్కర్ పర్వత శ్రేణులు వద్ద ప్రవహించి పాకిస్తాన్లోని కరాచీ వద్ద అరేబియా సముద్రాన్ని చేరుతుంది. సింధు నది వలనే మన దేశానికి ఇండియా అన్న పేరు వచ్చింది. సింధు నదికి ప్రధానముగా 5 ఉపనదులు కలవు. జీలం నది, చీనాబ్ నది, రావి నది, బియాన్ నది, సట్లజ్ నది.